పోటీ నాటకాల తీర్పుపై ప్రేక్షకుల గోల ఏల. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒక వ్యాసం ఇది మీకోసం. బెంగళూరులో ఓ సాయంత్రం పార్కు గేటు దగ్గర జనం గుమిగూడి గొడవ చేస్తున్నారు. కార్యకర్తలు నచ్చ చెబుతున్నారు. నేను ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాను. టికెట్లు చూపించి లోనికి వెళ్తా అన్నాను. లోపల కుర్చీలు ఖాళీగా లేవని, నాటకం ప్రారంభమైపోయిందని వెళ్ళడానికి వీల్లేదన్నారు. గొడవ చేయటం నా వంతు అయ్యింది. నేను 3 రోజుల ముందే కొన్నానని, నేను ఆంధ్రదేశం నుంచి వచ్చిన టూరిస్ట్నని, టికెట్లు ఉండగా లోపలికి ఎందుకు పంపించరని నిలదీసి అడిగాను. చివరికి కుర్చీలు ఏర్పాటు చేయటం కుదరదని నెమ్మదిగా అలికిడి చేయకుండా లోపలికి వెళ్ళమన్నారు. శ్రీ ప్రసన్న ప్రఖ్యాత దర్శకుడు. కురి గొర్రి కన్నడ నాటకం పార్కులో బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. కానీ పార్కులోకి వెళ్ళాలంటే గేట్లోంచి వెళ్ళాలి. ఆ నాటకం అనేక ప్రదర్శనలు ఇచ్చారు, కానీ అదే ఆఖర ప్రదర్శన అని ప్రకటించారు. ఇక్కడే చిక్కొచ్చింది. ఆ నాటకం వాళ్ళు తప్పక చూడాలని వచ్చారట. టికెట్లు అమ్మమని గొడవ చేస్తున్నారు. అడ్వాన్స్గా టికెట్లు అమ్ముడైపోయాయని, కుర్చీలు ఖాళీ లేవని, ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించవద్దని, దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని కోరుతున్నారు. మేము లోపలికి వెళ్ళిపోయాం. తెలుగు నాటక రంగంలో ప్రేక్షకులు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగిందా? ఊరికే నాటకాలు వేస్తుంటేనే రాని మన ప్రేక్షకులు టికెట్లు కొంటామని గొడవ చేస్తారా? గుండె మీద చేసుకుని దీనికి సమాధానం చెప్పండి. ప్రేక్షకులు లేకుండా నాటక ప్రదర్శన లేదు, కానీ తెలుగు నాటకం ప్రేక్షకుల వల్ల పోషించబడటం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. విశాఖ కళాభారతిలో ఓసారి నాటక పోటీలు జరిగాయి. జడ్జిమెంట్ వినిపిస్తున్నప్పుడు ప్రేక్షకులు అన్యాయం జరిగిందని గోల చేశారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వీళ్ళ గోళ వీళ్ళు చేశారు. పోటీ నాటకాల తీర్పుపై ప్రేక్షకుల గోల ఏల. అసలు ప్రశ్న ఇదే. దీనికి సమాధానం చెప్పడం కష్టమైన పనే. వారి గోల సమంజసమో కాదో కొన్ని సంఘటనలు తీసుకొని ఆలోచిద్దాం. అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. సహృదులైన పాఠకులు విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తారనుకుంటున్నాను. ఓ రచయిత్రి దర్శకురాలు ఆహ్వానం మీదట నేను ఒక క్రిస్టియన్ ప్లేకి సెట్స్ డిజైన్ చేయటం వేయటం జరిగింది. చూడముచ్చటగా ఉంది. క్రీస్తు జననం కథాంశంతో ఉన్న పిల్లల నాటిక. ఆమె మరో ప్రఖ్యాత దర్శకుడిని కూడా ఆహ్వానించారు. అతని దర్శకత్వంలో సూచనలతో పాటు అత్యుత్సాహంతో నేపథ్యం నుంచి ఉన్న పాటలు కూడా పాడాడు. ప్రదర్శించిన అన్ని నాటకాల్లో ఇది చాలా బాగా విజయవంతమైంది. ప్రేక్షకులు తెగ మెచ్చుకున్నారు. 3 న్యాయ నిర్ణేతలకు చర్చ జరిగింది. అందులో ఒక లేడీ కూడా ఉన్నారు. ఆవిడ ఈ నాటికని విపరీతంగా మెచ్చుకుని అన్ని బహుమతులు దీనికే ఇవ్వాలని పట్టుబెట్టారట. అప్పుడు ఆర్గనైజర్స్ కల్పించుకుని అన్ని ప్రైజులు ఒక నాటికే ఇస్తే తర్వాత సంవత్సరం ఇంక ఎవరు పోటీల్లో పాల్గొనరని, అందరినీ ప్రోత్సహించటం ఉండాలని, అందరికీ పంపకం చేయాలని సలహా ఇచ్చారు. తక్కిన 2 జడ్జీలు కూడా అదే మంచి మాట అన్నారట. ఆవిడ గారు కళ్ళంటా నీళ్లు పెట్టుకుని ఈ నాటికి అన్యాయం జరుగుతోందని ఏడుపు మొదలు పెట్టారట. పాఠకులారా, మీరు చెప్పండి, బాగున్న నాటికి అన్ని ప్రైజులు ఇవ్వాలా, అందరినీ ప్రోత్సహించడానికి బహుమతులు పంపకం చేయాలా? అసలు నాటక గుణ నిర్ణేతలకి
కొలబద్ధమైనా ఉన్నాయా? మేము చూడలేదు కాబట్టి అసలు విషయం మాకేం తెలుస్తుందని మీరు తప్పించుకుంటారు. నాకు తెలుసు, అదే పని ఆర్గనైజర్స్ చేశారు. ఏదో ఒక తప్పు పట్టాలని రంధ్రాన్వేషణ చేశారు. సాధారణంగా జడ్జిమెంట్ ఎవరికి ముందుగా లీక్ చేయకూడదు, కానీ నా మీద గౌరవం కొలిది ఒక ఆర్గనైజర్ నన్ను దూరంగా పిలిచి, రాజుగారు మమ్మల్ని క్షమించాలి, మీరు వేసిన నాటకం బాగుందని ఇంకా పైన రాసిన విషయాలని చెప్పి మీది ద్వితీయ ఉత్తమ నాటికగా ప్రకటిస్తున్నాడు. నేను ఆశ్చర్యంగా అతని వంక చూశాను. ఎందుకని అడగలేదు, కానీ అతను సమాధానం చెప్పాడు. ఇందులో నాన్ క్రిస్టియన్స్ పార్టిసిపేషన్ ఉంది, మా వాళ్లను మేము ప్రోత్సహించుకోవాలి కదా అన్నాడు. నేను వేసింది సెట్ కదా అన్నాను. ఇంకో డైరెక్టర్ పాట కూడా పాడాడు కదా మరి అన్నాడు. ఇంకా నోరెత్తలేదు. ఇక అతను ప్రకటించడానికి వెళ్ళాడు. పాఠకులారా, మీరు చెప్పండి, అప్పుడు ప్రేక్షకులు గోల చేస్తే మంచిదేనా? బై మిస్టేక్ నేను బీహెచ్పీబీలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు జడ్జీగా వెళ్ళాను. తక్కిన నలుగురు జడ్జీలు స్త్రీలు, అందరినీ ఒక వ్యాన్ మీద క్వార్టర్స్ అన్నీ తిప్పారు. ముగ్గులు పరిశీలించాం, చివరికి మీటింగ్ అయ్యాం. ఒక క్వార్టర్లో గేటు దగ్గర నుంచి ఇంటి దగ్గర దాకా ముగ్గులు వేయకుండా కేవలం గుమ్మం ముందు ఒకే ముగ్గు, 4 ఏనుగుల నల్ల ముగ్గు వేశారు. నేను చిత్రకళలో ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ ఏయులోను, డ్రాయింగ్లో లోయర్ పాస్ అయినందున నా మార్కుల షీటు చాలా భిన్నంగా రాసుకున్నాను. ఎక్కువ ముగ్గులు లేనందున స్పేస్ను ఉపయోగించుకోవడంలో పూర్తిగా లేనందున తక్కువ మార్కులు వస్తాయని, కర్రల్లో కూడా తక్కువ వస్తాయని నల్లరంగు ఇంటి ముందు వాడటం అశుభం అన్నాను. వాళ్ళు ఏను నల్లగానే ఉంటుంది కదా అన్నారు. అసలు సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవటమే రాంగ్. గుమ్మంలో పిల్లి బొమ్మ బాగా వేయవచ్చు, కానీ అశుభం కదా అన్నాను. 4 ఏనుగులు వేయటం వల్ల సిమెట్రీ సరిగ్గా లేదన్నాను. లైన్స్లో కూడా ఒకే ముగ్గు వేసినందున హారిజాంటల్, వర్టికల్, ఇంక్లైన్డ్, కర్వేట్ మొదలగువ అన్నీ ఉపయోగించలేదన్నాను. ఎక్కువ ముగ్గులైతే ఇవన్నీ వేయడం వల్ల టాలెంట్ తెలుస్తుందన్నాను. ముగ్గుల్లో ఇన్ని విషయాలు ఉంటాయని తమకు తెలియదన్నారు. వాదన జరుగుతోంది. ఈ లోపల ఆర్గనైజర్స్ కల్పించుకుని ఎవరి మార్కులు వారు వేసి మాకు మీ షీట్స్ హ్యాండ్ ఓవర్ చేయండి, మేము మార్కులు కూడుకుని ఎక్కువ వచ్చిన వారిని ప్రకటిస్తామన్నారు. ఇక చర్చ లేదు, మార్కులు వేసి ఇచ్చాం. ఆ 4 ఏనుగుల ముగ్గుకే మొదటి బహుమతి వచ్చింది. జడ్జీల్లో ఇద్దరు మాత్రం ఎగనిస్ట్గా ఉన్నాం, కానీ ముగ్గురు అనుకూలంగా ఉన్నారు. పాఠకులారా, నేను చేసేది ఏమీ లేదు కదా, ఇక్కడ ప్రేక్షకులు కల్పించుకుంటే బాగుంటుందా? నేను విశాఖలో జింక్ ప్లాంట్లో నాటిక పోటీలకు ఓసారి జడ్జీగా వెళ్ళాను. నాటిక ప్రదర్శన అనంతరం దర్శకుడు జడ్జీల టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీలో కూర్చోవాలి. నేను అతన్ని కొన్ని ప్రశ్నలు వేసేవాడిని, అతను సమాధానాలు చెప్పవలసి వచ్చేది. అతని తప్పులేవో అతనికి వెంటనే తెలిసిపోయేవి. ఒక అతను దర్శకత్వం వహించటమే కాక విలన్ పాత్ర ధరించాడు. నాటకం ఆద్యంతం చాలా సీరియస్గా నటించాడు. అతన్ని నేను అడిగాను, విలన్ అని త్రూఅవుట్ ప్లే సీరియస్గా చేశారు, మీ అభిప్రాయం భేదాల వల్ల హీరోతో సీరియస్గా ఉంటాడు కానీ తన భార్యతోనూ తన మిత్రులతోనూ సీరియస్గా ఉండవలసిన అవసరం ఏమిటి? దీనికి అతను సమాధానం, ఒక పాపులర్ డైరెక్టర్ పేరు చెప్పి అతను ఈ నాటికను అలానే డైరెక్ట్ చేసి విలన్ పాత్ర కూడా అలానే తీర్చిదిద్దాడు అని చెప్పాడు.
అతను తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా అని అడిగాను. హీరోతో విరోధంగా ఉన్న తన భార్యతో స్నేహితులతో స్నేహంగానే ఉంటాడు కదా. ఎదుటి వ్యక్తులను బట్టి, సన్నివేశాన్ని బట్టి పరిస్థితులు మారాలి కదా. విలన్ అంటే సీరియస్గా ఉండాలని, అందరితో సీరియస్గా నటిస్తే ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను. తప్పే అని ఒప్పుకున్నాడు. ఇలా కొన్ని ప్రశ్నలు సమాధానాలు అతని తప్పులు అతనికి తెలిసిపోయేవి. తన నాటకానికి బహుమతులు ఎందుకు రాలేదో తనకి తెలిసిపోతాయి. అన్యాయం జరిగిందని ఎక్కడా చెప్పుకోలేడు. తన మార్గాన్ని గోల చేయమని, తన వర్గాన్ని గోల చేయమని రెచ్చగొట్టలేడు. మరికొన్ని విషయాలు రెండో భాగంలో.